ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మాటలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 108వ కీర్తన 12వ వచనం. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. మరొకసారి ఈ వచన భాగాన్ని మనం చదువుతాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని, ఈ వచన భాగాన్ని మనం చూసినట్లయితే ఇందులో మనకు కనిపించే ప్రాముఖ్యమైన అంశం దేవుని సహాయం. అవును, ఒక వ్యక్తికి దేవుని సహాయం కావాలి. మనిషి ఈ లోకంలో జీవించటానికి దేవుని సహాయం కావాలి. మనిషిలా జీవించటానికి దేవుని సహాయం కావాలి. నశించిపోతున్న ప్రతి మనిషికి దేవుని సహాయం కావాలి. ఈ రోజుల్లో చాలామంది ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నారు. ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురుచూస్తూ ఉన్నారు. తమ జీవితంలో ఇతరులు చేసేటటువంటి సహాయాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అవును, ఈ లోకంలో మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనం నమ్ముకున్నవారు కావచ్చు, మనకు కొంతమట్టుకు మాత్రమే సహాయపడగలరు, కొంతమట్టుకు మాత్రమే వాళ్ళు మనల్ని ఆదుకోగలరు. అందరూ అన్ని వేళలా మనకు సహకారంగా ఉండరు. అందరూ అన్ని వేళలా మనకు సహాయపడతారు అని అనుకోవడం మన పొరపాటు. మనకు దేవుడు ఈ జీవితాన్ని అనుగ్రహించాడు. ఈ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించింది తనను ఆధారం చేసుకుని జీవించటానికి. దేవుడు ఈ లోకంలో మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని అనుగ్రహించిన దేవుని మీద మనిషి ఆధారపడి జీవించాలి. ఈ లోకంలో ఉన్న చాలామంది దేవుని మీద ఆధారపడి జీవించటం లేదు, కాబట్టే వారి జీవితాన్ని సక్రమమైన పద్ధతిలో జీవించలేకపోతున్నారు. జీవితానికి ఒక విలువ కలిగి జీవించలేకపోతున్నారు. దయచేసి గమనించండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక విలువ ఉన్నది. విలువ కలిగిన జీవితాన్ని దేవుడు మనుషులకు అనుగ్రహించాడు. ఎందుకనగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు మనుషులను తన స్వరూపంలో చేసుకున్నాడు, తన పోలిక చొప్పున చేసుకున్నాడు, తనకు మహిమ తీసుకురావడానికి చేసుకున్నాడు, తనను ఆధారం చేసుకుని జీవించడానికి దేవుడు మనుషులను చేసుకున్నాడు. కానీ అలా దేవుని చేత దేవుని మహిమ కోసం చేయబడిన మనుషులు దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవిస్తున్నారా? దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారా? తమ సొంత ఆలోచనలతో జీవిస్తున్నారు. తమ సొంత సహాయాలను ఇతరుల నుండి వెతుకుతూ ఉన్నారు. నిజమే, ఈ లోకంలో మనం మనుషుల వైపు చూసినప్పుడు మనుషులు మనకు కొంతమట్టుకు సహాయపడగలరు, కొంతమట్టుకు మనకు సహకారంగా నిలవగలరు, వారి దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల విలువ కొలది మనకు సహాయపడగలరు. కానీ అందరూ అన్ని వేళలా మనకు సహకారంగా ఉండగలరా? మనకు సహాయపడగలరా? సహాయపడలేరు. అన్నీ తెలిసినా మనుషులు ఎందుకో మనుషుల మీదే ఆధారపడుతూ ఉంటారు, ఇతరుల వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఎన్నోసార్లు మనం ఇతరులను సహాయం అడిగి మసపోయాం. ఇతరుల చేత సహాయం అడిగి ఏ సహాయం పొందుకోలేక నిస్సహాయకులుగా మిగిలిపోయాం. చూడండి, ఈ లోకంలో ఉన్న మనుషులు మనం ఏదైనా వారిని సహాయం అడిగితే వారికి మనకు చేయి దాట వేయచ్చేమో, కానీ మనకు ఎటువంటి సహాయం చేయకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చేమో, కానీ మనల్ని ప్రేమించి మనకి ఈ లోకంలో జీవించడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఎన్నడూ మన చేయి దాటిపెట్టి, మన చెయ్యి విడిచిపెట్టి వెళ్ళడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. నిజంగా మనిషి నశించి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక నశించి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మనుషులను దేవుడు ప్రేమించాడు. ప్రేమించి మౌనంగా ఉన్నాడా? ప్రేమించి నిస్సహాయకులుగా వదిలిపెట్టేశాడా? లేదే, ఆ ప్రేమను క్రియల్లో చూపించాడు. ఏ ప్రేమ? సిలువ మీద ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. కలువరి సిలువపై నీకోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిన ప్రేమ. ఆ ప్రేమతో నిన్ను నన్ను పాపము నుండి రక్షించాడు, పాపము నుండి విముక్తి చేశాడు. పాపములో ఇక ఎంత మాత్రం మనం వెళ్లకుండా దేవుడు మనల్ని విమోచించాడు. ఎనలేని గొప్ప సహాయాన్ని దేవుడు మనందరి కోసం చేసి ఉంచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి, ఈ లోకంలో ఉన్న నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, వారు కొంతమట్టుకు మాత్రమే నీకు సహాయపడగలరు, కొంతమట్టుకు మాత్రమే నీకు అండగా నిలబడగలరు. కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితకాలం నీకు అండగా నిలబడగలరు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నీకు సురక్షితమైన జీవితాన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవ్వగలడు. ప్రియ సహోదరుడా, ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు?
ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ఆదరణ చేసుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు నీకు చేసేటటువంటి సహాయం కోసం చూడకు, జీవం కలిగిన దేవుని వైపు చూడు. నీకు ఈ లోకంలో జీవితాన్ని అనుగ్రహించిన దేవుని వైపు చూడు. ఈ లోకంలో జీవితాన్ని అనుగ్రహించి తన నామ మహిమార్థమై తన కోసం జీవించడానికి నీకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడు. ఆయన నీ జీవితాన్ని ఉద్ధరిస్తాడు, ఆయన నీ జీవితాన్ని నిలబెడతాడు. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల నుండి, కష్టకర పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. చాలామంది వారి జీవితంలో శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు, వారి జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు, వారి జీవితంలో అవమానాల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. మనుషులు ఇచ్చేటటువంటి ఓదార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనుషులు ఇచ్చేటటువంటి ఓదార్పు తాత్కాలికమైన ఓదార్పు. మనుషులు ఇచ్చేటటువంటి ఆదరణకరమైన మాటలు కొంతసేపు మాత్రమే ఆదరణ కలిగించగలవు. మరికొంతమంది మనుషులు ఇచ్చేటటువంటి ఆదరణ కోరుకోరు, మనుషుల దగ్గర ఆదరణ పొందుకోరు. సినిమాలు చూస్తూ ఉంటారు, షికారులు చేస్తూ ఉంటారు, షాపింగులు చేస్తూ ఉంటారు, చెడు అలవాట్లకు బానిసలుగా మారుతూ ఉంటారు, మద్యాన్ని సేవిస్తూ ఉంటారు, విచ్చలవిడిగా పాపం చేస్తూ పాపంలో మునిగి తేలుతూ ఉంటారు. ఉన్న కష్టాలను పోగొట్టుకోవటానికి, కలిగి ఉన్న కష్టాలను తీసుకువేసుకోవటానికి, ఉన్న కష్టాలను పోగొట్టుకోవటానికి, కలిగి ఉన్న కష్టాలను తీసివేసుకోవటానికి మనుషులు మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు, ఇతరాల అలవాట్లను ఆశ్రయిస్తూ ఉన్నారు, మరి ఇంకేదో పరిస్థితులపై ఆధారపడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. ఈ జీవితాన్ని మనకు అనుగ్రహించింది దేవుడు. ఈ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించింది తన నామ మహిమార్థమై జీవించటానికి. అలా ఆయన నామ మహిమార్థమై జీవించటానికి అవకాశం ఇచ్చినటువంటి దేవుడు ఈ లోకంలో మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించగలడు, మనకు సహాయపడగలడు, మనల్ని ఆదుకొనగలడు, మనల్ని గమ్యానికి చేర్చగలడు. కానీ మనకు సహాయం చేసేటటువంటి దేవుని మీద మనం ఆధారపడటం లేదు, మనల్ని ఆదుకునేటటువంటి దేవుని చేతికి మన జీవితంలో అవకాశం ఇవ్వటం లేదు. ఎంతోమంది నిస్సహాయ స్థితిలో మిగిలిపోయి అదే నిస్సహాయ స్థితిలో బాధపడుతూ ఉన్నారు, అదే నిస్సహాయ స్థితిలో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, చేస్తున్న ఉద్యోగంలో సరైన సంపాదన లేక అల్లాడిపోతూ ఉన్నారు, ఎంతగానో నలిగిపోతూ ఉన్నారు, ఎంతగానో పై అధికారుల చేత బాధ పెట్టబడుతున్నారు, అనేక రకమైన ఒత్తిడికర పరిస్థితులు గుండా వెళ్తున్నారు. అయినా సరే సహాయం చేయగలిగిన దేవుని వైపు తిరగరు. మరికొంతమంది అన్నీ తెలిసినా, దేవుని మీద ఆధారపడాలని తెలిసినా, దేవుడు సహాయం చేస్తాడని తెలిసినా దేవుణ్ణి అడగటానికి సిగ్గుపడతారు, దేవుని దగ్గరకు రావడానికి మొహమాట పడుతూ ఉంటారు. దేవుణ్ణి అడిగి ఇప్పటికే చాలా సహాయాలు చేసి ఉన్నాడు కనుక ఇంకా ఎలా అడగాలి అని భయపడుతూ ఉంటారు, మొహమాట పడుతూ ఉంటారు. దయచేసి గమనించండి, దేవుని దగ్గర మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఆయన మన తండ్రి, మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ జీవిత కాలంలో ఎన్ని సహాయాలనైనా నువ్వు దేవుని నుండి పొందుకోవచ్చు. ఎన్నిసార్లు నువ్వు దేవుని చెంతకు చేరి ప్రభువా నాకు సహాయం చేయనని ఆయనను నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు అండగా నిలబడతాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఈ లోకంలో మనుషులు నీకు సహాయం చేయలేకపోవచ్చు, మనుషులు నీ చేయి విడిచిపెట్టచ్చు, నువ్వు కట్టుకున్నటువంటి భర్త నీ చేయి విడిచిపెట్టచ్చు, నువ్వెంతో నమ్మకంగా విశ్వాసానికి సాదృశ్యంగా నీ జీవితంలోకి వచ్చినటువంటి నీ భార్య నీ చేయి విడిచిపెట్టచ్చు. కానీ నిన్ను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన ప్రభు యేసుక్రీస్తు నీ చేయి విడిచిపెట్టాడు. నశించి నరకానికి వెళ్ళిపోతున్న మనిషిని ఆయన తన చేత్తో పట్టుకున్నాడు, రక్షించాలని పట్టుకున్నాడు, చేజారిపోకుండా పట్టుకున్నాడు, రక్షించి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో సమాధానపరిచాడు. దేవుడు చేసిన సహాయం చాలా గొప్పది, దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం చాలా గొప్పది. మనుషులందరి కోసం దేవుడు చేసిన సహాయం చాలా విలువైనది. ఈ లోకంలో మనుషులు చేసే సహాయం కొంతవరకు మాత్రమే ఉంటుంది, ఈ లోకంలో మనుషులు చేయగలిగిన సహాయం వారి శక్తి సామర్థ్యాలకు మించి మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు చేయగలిగిన సహాయం, దేవుడు చేసేటటువంటి సహాయం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఎంత ఊహాజనితంగా ఉంటుందో తెలుసా? ఎంత మేలుకరంగా ఉంటుందో తెలుసా? నా ప్రభువు ఎవరికైనా సహాయం చేస్తే అది ఎవ్వరూ కొలవలేనంత గొప్ప స్థాయిలో ఉంటుంది, ఎవ్వరూ ఊహించలేనటువంటి అతి గొప్ప స్థాయిలో ఉంటుంది. అంత గొప్పగా సహాయపడగలడు, అంత గొప్పగా ఆదుకోగలడు. అవును, దేవుడు ఎంత గొప్ప సహాయం ఇశ్రాయేలు ప్రజలకు చేశాడు,
దేవుడు ఎంత గొప్పగా ఇశ్రాయేలు ప్రజలను ఆదుకున్నాడు, ఎంత గొప్పగా దేవుడు దానియేలును సింహాల భవనంలో నుండి బయటకు తీసుకువచ్చాడు, దేవుడు ఎంత గొప్పగా దావీదు మహారాజుకు సైన్యంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు గొలియాతును చంపడానికి సహకారంగా నిలబడి సహాయం చేశాడు, ఎన్నిసార్లు దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మందికి సహకారంగా నిలబడ్డాడు, ఎంతమందిని ఆపదకర పరిస్థితుల్లో నుంచి ఆదుకొని గమ్యానికి చేర్చాడు. నా దేవుడు సహాయం చేసే దేవుడు. ఈరోజు ఇదే దేవుడు నీకు ఆజ్ఞాయిస్తున్నాడు, ఇదే దేవుడు నీకు మనవి చేస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె విను, నీ జీవితంలో నువ్వు చదువుకుంటున్నావు, నీ జీవితంలో నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నావు, నీ జీవితంలో నువ్వు వ్యాపారంలోనూ నీ యొక్క పనిపాటల్లోనూ ముందుకు సాగుతూ ఉన్నావు, ఎన్నో సహాయాలు ఇతరుల నుండి పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నావు, ఇతరులను అడుగుతూ ఉన్నావు, ఎవ్వరూ నీకు సహాయపడట్లా, ఎవ్వరూ నీకు అండగా నిలబడట్లేదు, ఎవరూ నిన్ను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. కానీ నిన్ను ఆదుకోవడానికి, నీకు సహాయం చేయడానికి, నీకు అండగా నిలబడడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు నీ జీవితంలో అవకాశం. నాకు సహాయం చేయి దేవా అని ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించు. నా జీవితంలోకి వచ్చి నేను కలిగి ఉన్న పరిస్థితుల నుంచి నన్ను విడిపించు దేవా అని ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీ జీవితాన్ని గమ్యానికి చేరుస్తాడు. చాలామంది ఆయన చేసేటటువంటి సహాయాన్ని పొందుకోవడానికి ఇష్టపడరు, చాలామంది ఆయన చేసేటటువంటి సహాయాన్ని అందుకోవడానికి అర్హత లేదని బాధపడుతూ ఉంటారు. భర్తిమయ్య అనేటటువంటి ఒక అంధత్వంతో కూడిన వ్యక్తి ఎంతో కాలంగా అదే అంధత్వంతో బాధపడుతూ రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడు. చూపు లేదు, ఎక్కడికైనా వెళ్ళడానికి తనకు కళ్ళు కనపడవు, ఎక్కడికైనా వెళ్ళడానికి తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. అటువంటి దీనస్థితిలో భర్తిమయ్య ఉన్నప్పుడు ఆ దారి గుండా ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఎవరో చెప్పారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దారిలో వెళుతున్నాడని. చెప్పినప్పుడు తనకు సహాయం చేయగలిగినటువంటి దేవునికి, తనకు కళ్ళు దయచేయగలిగినటువంటి దేవునికి మిక్కిలి ఆతృతతో భర్తిమయ్య అడుగుతూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నాకు సహాయం చేయమని ఎంతో ఆతృతగా భర్తిమయ్య అడగడం జరిగింది. అడిగినప్పుడు దేవుడు వెంటనే అతని దగ్గరకు రాలేదు, వెంటనే అతని వైపుకు తిరగలేదు, వెంటనే అతన్ని ప్రార్థన విన్నట్టుగా లేదు. కానీ కొంతసేపటికి దేవుడు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అతను చేసేటటువంటి ప్రార్థనను ఆలకించాడు, అతను చేస్తున్న ప్రార్థనను విన్నాడు, అతని ప్రార్థనలో ఉన్న నిజాయితీని చూశాడు, అతడు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన చూశాడు, ఈయన నాకు సహాయం చేయగలరని నమ్మి విశ్వాసంతో పిలుస్తున్న పిలుపును ఆయన గమనించాడు. అందుకే అతనికి సహాయం చేయడానికి, అతనికి అండగా నిలబడటానికి, అతని జీవితంలో అతను పోగొట్టుకున్నటువంటి చూపును అతనికి దయచేయడానికి దేవుడు వెనక్కు తిరిగి వచ్చాడు. ఈరోజు దేవుడు ఇదే మాటలు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నేను నీకు సహాయం చేయగలనని నమ్ముతున్నావా, నేను నీకు అండగా నిలబడగలనని నమ్ముతున్నావా, నీ జీవితాన్ని ఉద్ధరించగలనని నమ్ముతున్నావా, నలిగిపోయినటువంటి నీ జీవితాన్ని తిరిగి బాగు చేయగలననే విశ్వాసం నీకున్నదా. పాపముల చేత, అపరాధముల చేత, అనేక రకమైన చెడు అలవాట్లతో బంధించబడిన నీ జీవితాన్ని బాగు చేసి అనేక మందికి దీవెనకరంగా మార్చగలననే నమ్మకం నీకున్నదా, నీ జీవితం బాగుపడుతుందనే నమ్మకం నీకున్నదా, నేను నీ జీవితాన్ని బాగు చేయగలననే విశ్వాసం నీకున్నదా. దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, దేవుడు ఈరోజు నీకు ఈ ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మకంతో దేవుని వైపు చూస్తున్నావా? అపనమ్మకంతో ఉంటున్నావా? దేవుడు కూడా నా జీవితాన్ని బాగు చేయలేడు అని అనుకుంటున్నావా? కొంతమంది ఈ విధంగా అంటూ ఉంటారు తల్లిదండ్రులు వారి బిడ్డల గురించి, దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడు అని అంటూ ఉంటారు. చూడండి, దేవుడు బాగు చేయలేనటువంటి వ్యక్తి ఈ భూలోకంలో ఎవ్వరూ లేరు. దేవుడు స్వస్థపరచలేనటువంటి రోగం ఈ లోకంలో ఏదీ లేదు. దేవుడు సాధుపరచలేనటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆయన సర్వాధికారి అయి ఉండి, సార్వభౌమ అధికారం కలిగి ఉండి, సమాధానకర్త అయి ఉండి, నశించిపోతున్న ప్రతి మనిషిని రక్షించటానికి తన ప్రాణం పెట్టిన దేవుడై ఉండి ప్రతి మనిషికి సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రతి మనిషిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రతి మనిషి తాను కలిగి ఉన్న బలహీనకరమైన పరిస్థితుల్లో నుండి విడిపించటానికి దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. దేవుని సహాయం ఎలా పొందుకోవాలో తెలియకే చాలామంది అల్లాడిపోతూ ఉన్నారు, దేవుని నుండి సహాయం ఎలా అందుకోవాలో తెలియకే చాలామంది నిస్సహాయ స్థితిలో మిగిలిపోతూ ఉన్నారు.
సహాయం చేయగలిగిన దేవుని వైపు తిరగరు కానీ సహాయం చేయలేనటువంటి ఎన్నో చోట్లకు వెళుతూ ఉంటారు, ఎన్నో ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు, ఎన్నో ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు, కానీ ఎటువంటి మేలులు పొందుకోలేరు, ఎటువంటి జవాబులు వారి జీవితంలో రావు, నిరాశలోనే మిగిలిపోతూ ఉంటారు, నిస్పృహలోనే మిగిలిపోతూ ఉంటారు, కొట్టబడిన స్థితిలోనే మిగిలిపోతూ ఉంటారు, ఎటువంటి మేలులు చూడలేనటువంటి దీన స్థితిలో వారి జీవితాలు మిగిలిపోయి ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతకాలం అటువంటి నిరాశతో కూడిన జీవితాన్ని జీవిస్తావు? ఎంతకాలం అలా నిరాశతో మిగిలిపోయిన జీవితాన్ని జీవిస్తావు? ఇక ఇంతే నా జీవితం అని సరిపెట్టుకుని జీవిస్తావు? దేవుడు లేడా? ప్రభు యేసుక్రీస్తు నీకు లేడా? ఆయన సహాయం చేయగలిగిన దేవుడిగా నిన్ను పిలవటం లేదా? ఆయన నీ కోసం తన రెండు చేతులు చాపి నిన్ను పిలవడం లేదా? ఆయన నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన నిన్ను పిలవడం లేదా? ఎప్పుడైనా దేవుని పిలుపుని ఆలకించావా? ఎప్పుడైనా దేవుడు నిన్ను పిలిచినప్పుడు నేనున్నాను ప్రభువా అని నువ్వు ఆయన వైపు చూసావా? ఎన్నోసార్లు నీ బాధల్లో ఇబ్బందుల్లో దేవుడు నీకు సహాయం చేయాలని ఆశించాడు, కానీ సహాయం చేయగలిగిన దేవుని నువ్వు పిలిచావా? సహాయం చేయగలిగినటువంటి దేవుని చెంతకు నువ్వు రాగలిగావా? రాలేకపోయావు. ఆయన్ను ఆధారం చేసుకోలేకపోయావు. ఆయన్ను ఆధారం చేసుకుని జీవించడానికి ముందడుగు వేయలేకపోయావు. అందుకే ఎటువంటి సహాయం పొందుకోలేకపోతున్నావు. చూడండి, ఈ లోకంలో మనుషులు నీకు చేయాలనుకుని, మనుషులు నీ పట్ల చూపాలనుకునే ప్రేమ, మనుషులు నీకు చేయాలనుకునేటటువంటి సహాయం వ్యర్థం. మనుషులను మాత్రమే ఆధారం చేసుకోకు. అవును, దేవుడు మనుషుల ద్వారానే సహాయం చేస్తాడు, ఇతరుల ద్వారానే మనకి సహాయం పడతాడు, ఇతరుల ద్వారానే మనకు సహాయం చేస్తాడు, కానీ దేవుడే ఇతరుల ద్వారా మనకు సహాయము చేయిస్తాడు. క్రీస్తు ప్రేమ లేకుండా ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి సహాయపడలేడు. దేవుని ప్రేమ లేకుండా ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి సహాయం చేయలేడు. సహాయం చేసే గుణం ఉన్నదంటే, ఇతరులని ఆదుకోవాలనేటటువంటి మంచి మనసు ఒక వ్యక్తి కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తి దేవుణ్ణి కలిగి ఉన్నాడని అర్థం. ఆ వ్యక్తి దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడని అర్థం. ఆ వ్యక్తి సిలువ క్షమాపణ పొందుకున్నాడని అర్థం. ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన క్షమాపణ అందుకున్నాడని అర్థం. ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాడని అర్థం. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి సాటి మనిషిపై ప్రేమ చూపించగలడు, సాటి మనిషికి సహాయపడగలడు. మన చుట్టూ ఎంతోమంది నిస్సహాయ స్థితిలో మిగిలిపోయిన వారిని మనం చూస్తూ ఉంటాం. బస్ స్టాండ్లో చూస్తూ ఉంటాం, రైల్వే స్టేషన్లో చూస్తూ ఉంటాం, మరి అనేక అనాథ శరణాలయాల్లో చూస్తూ ఉంటాం, రోడ్ల మీద చూస్తూ ఉంటాం, ఆయా షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర చూస్తూ ఉంటాం. దీన స్థితిలో భిక్షమెత్తుకుంటూ ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు, చినిగిపోయిన బట్టలు ధరించుకుని, మాసిపోయినటువంటి గడ్డం ఉంచుకొని అడుక్కుంటూ ఉంటారు. ఒక్క పూట కూడా తినడానికి లేనటువంటి దీన స్థితిలో మిగిలిపోయి ఉంటారు. అలాంటి వారు దీన స్థితిలో ఉన్నప్పుడు వారు సహాయం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కంట వాళ్ళు పడ్డప్పుడు వారికి నువ్వు సహాయం చేయగలిగావా? క్రీస్తు ప్రేమను చూపించగలిగావా? దేవుని ప్రేమ ఎలా ఉంటుందో వాళ్లకు రుచి చూపించగలిగావా? దేవుని ప్రేమ ఎలా ఉంటుందో వాళ్లకు రుచి చూపించగలిగావా? వారికి ఒక ప్లేట్ అన్నం పెట్టగలిగావా? మంచినీళ్ళు ఇవ్వగలిగావా? వారికి బట్టలు ఇవ్వగలిగావా? క్రీస్తు ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని వారికి చూపించగలిగావా? ప్రియ సహోదరుడా, నీ కళ్ళ ముందు ఎంతోమంది అలాంటి వారు వెళ్ళిపోయారు, కానీ నువ్వు మాత్రం నిస్సహాయుడిగా మిగిలిపోయావు, చూస్తూనే ఉండిపోయావు, ఏమీ చేయలేని దీనస్థితిలో మిగిలిపోయావు. సహోదరుడా, దేవుడు నిన్ను బలపరిచింది అందుకేనా? దేవుడు నీ స్థితిని ఉన్నత స్థితికి తీసుకొచ్చింది అందుకేనా? ఇతరులకు సహాయపడతావనే కదా, ఇతరులకు సహకారంగా నిలుస్తావనే కదా, మరి ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి కదా. ఈరోజు నుంచైనా ఇతరులకు సహాయపడే వ్యక్తిగా నీ జీవితాన్ని మలుచుకో. ప్రియ సహోదరుడా గమనించండి, ప్రియ సహోదరులారా గమనించండి, ఇతరులు సహాయం చేస్తారని అనుకోవద్దు, ఇతరులు మనకు అండగా నిలబడతారని అనుకోవద్దు, ఇతరులు మన జీవితంలో మేలు చేస్తారని అనుకోవద్దు. నీ మట్టుకు నువ్వు దేవుని మీద ఆధారపడు. నీ మట్టుకు నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించడానికి ముందడుగు వేయి. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ జీవితంలో ఎన్నో శత్రువులు, నీ జీవితంలో ఎంతోమంది శత్రువులు ఎంతగానో నిన్ను భయపెడుతూ ఉన్నారు, ఎంతగానో నీ పతనాన్ని చూడాలని ఆశపడుతూ ఉన్నారు, ఎంతగానో నిన్ను భ్రమపెడుతూ ఉన్నారు. వారు పెడుతున్న బెదిరింపులకు, వారు చేస్తున్న హెచ్చరికలకు,
వారు నీ పట్ల చూపుతున్న క్రూరత్వానికి ఎంతగానో భయపడుతున్నావు. దయచేసి గమనించండి, శత్రువులు నీ మీదకు దండెత్తి వచ్చిన, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10000 మంది పడినా అపాయం నీ యొద్దకు రాదు. నా దేవుడు తోడుగా ఉండగా, నా దేవుడు కనికరం నీకు తోడుగా ఉండగా, నా దేవుడు ఆదుకోవటానికి నీకు సిద్ధంగా ఉండగా ఏ అపాయం నీ యొద్దకు రాదు. ఈ రోజుల్లో చాలామంది శత్రువులను జయించలేకపోతున్నారు. వారి జీవితంలో వారికి వ్యతిరేకంగా నిలబడ్డ వారిని ఎదుర్కోలేకపోతున్నారు. వారిని ఎదుర్కొని వారికి సమాధానం చెప్పగలిగినటువంటి ధైర్యమైనటువంటి హృదయం ఏ ఒక్కరు కలిగి ఉండలేకపోతున్నారు. నీరు గారిపోయినటువంటి మనసు కలిగి ఉంటున్నారు. నిస్సహాయ స్థితిలో మిగిలిపోయినటువంటి మనసు కలిగి ఉంటున్నారు. అలాంటి స్థితిలో ఉన్న నీకు నా దేవుడిస్తున్న వాగ్దానం, ఆయన ఇస్తున్నటువంటి ప్రేమపూర్వక వాగ్దానం, నీ శత్రువులను జయించడానికి నేను నీకు సహాయం చేస్తాను. నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల నుండి నిన్ను విడిపించడానికి నేను నీకు సహాయం చేస్తాను. నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరంగా మార్చడానికి నేను నీకు సహాయం చేస్తాను. నేను నీకు అండగా నిలబడతాను. దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాట. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి, ఈ లోకంలో మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళు చేసే సహాయం ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు చేసేటటువంటి సహాయం కొంతవరకు మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు చేసేటటువంటి సహాయం, దేవుడు చూపేటటువంటి ప్రేమ, దేవుడు చూపించేటటువంటి అపారమైన కృప ఎంతగా ఉంటుంది? చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది, ఎవరు ఊహించలేని విధంగా ఉంటుంది, ఎవరు తలంచలేని విధంగా ఉంటుంది దేవుని చేసే సహాయం. నా ప్రియ సహోదరుడా, అటువంటి సహాయాన్నే ఈరోజు దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. పాపముల చేత బంధించబడిన నీ జీవితాన్ని దేవుడు విడిపించాలనుకుంటున్నాడు. అపవిత్రాత్మల చేత బంధించబడి రోజు నిద్ర లేకుండా బాధపడుతున్న నీ జీవితాన్ని దేవుడు ఈరోజు అపవిత్రాత్మల నుండి విడిపించి సమాధానంతో కూడిన జీవితాన్ని ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో మిగిలిపోయిన నీ జీవితాన్ని దేవుడు ఉద్ధరించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మలచాలని, దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. సహాయం చేయగలిగిన దేవుని వైపు చూడు. నిన్ను విడిపించగలిగిన దేవుని సహాయం కోరుకో. నీకు అండగా నిలబడగలిగిన దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు. అప్పుడు మాత్రమే నువ్వు విజయాన్ని చూడగలవు, అప్పుడు మాత్రమే నీ జీవితంలో ఫలితాన్ని చూడగలవు. చాలామంది వారు కలిగి ఉన్నటువంటి స్థితిలో నుంచి విడిపించబడాలని ఆశపడ్డప్పటికీ సహాయం చేసేవారు లేక, ఆదుకునేవారు లేక, అండగా నిలబడేవారు లేక, విడవబడిన స్థితిలో దీనమైన జీవితాన్ని జీవిస్తూ దిక్కు లేని చావు చనిపోయేవారు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను నన్ను ప్రాణం కంటే మిన్నగా దేవుడు ప్రేమించాడు. నువ్వు నేను నశించిపోకూడదని నీకోసం నా కోసం సిలువ మీద తన ప్రాణాన్ని దేవుడు త్యాగం చేశాడు. చూడండి, పాపిష్టి మనిషి కోసం ప్రభు యేసుక్రీస్తు చేసినటువంటి గొప్ప సహాయం. ప్రతి మనిషిని రక్షించాలని ఆశించాడు. ప్రతి మనిషి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రక్షణ ఎలా? నీ మట్టుకు నువ్వు నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా కలిగి ఉండు. ఆయన నీ పట్ల చూపినటువంటి ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకో. నశించిపోతున్న నీ జీవితాన్ని దేవుడు ఏ విధంగా రక్షించగలడో గ్రహించుకో. అశాంతితో, అసమాధానంతో, నెమ్మది లేని స్థితితో నలిగిపోతున్నావుగా, శ్రమలకు తట్టుకోలేక అల్లాడిపోతున్నావుగా, ఇంకా చనిపోతే బాగుండు అని బాధపడుతున్నావుగా, ఇక ఇటువంటి నిరుత్సాహంతో కూడిన జీవితంలో నుండి ఎవ్వరూ నన్ను విడిపించలేరని బాధపడుతున్నావుగా, బాధపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు, కన్నీరు కార్చవలసినటువంటి అవసరం లేదు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు తన రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు అండగా నిలబడతాను. నీ బంధువులు, నీ భార్య, నీ కుమారులు ఎవ్వరూ నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, దేవుడు మన పట్ల చూపినటువంటి అపారమైన కృప ఎన్నడూ తరిగిపోదు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించాడు. అటువంటి ప్రేమతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డ, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు అండగా నిలబడతాను. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు.
దేవుడు నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టాలని ఎదురు చూస్తూ ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. సహాయం చేయగలిగిన దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు. ఎందుకు ఇంకా నిరుత్సాహ పరిస్థితుల్లోని మిగిలిపోతావు? ఈరోజే నీ జీవితాన్ని సరిచేసుకో. కలిగి ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టు. నూతన జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు. నీ జీవితంలో దేవుడు అధికారిగా ఉండటానికి ఇష్టపడు. ఆయన యొక్క సంపూర్ణ అధికారానికి నీ జీవితంలో చోటు ఇవ్వు. నువ్వు ఊహించలేని మేలులతో దేవుడు నీ జీవితాన్ని నింపుతాడు. నువ్వెన్నడూ తలంచలేని మేలులతో దేవుడు నీ జీవితాన్ని నింపుతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజైనా దేవుడు నీ పట్ల చూపుతున్న కృపను, దేవుడు నీ పట్ల చూపుతున్నటువంటి అపారమైన కృపను గ్రహించుకోగలిగావా? తలంచుకోగలిగావా? నిజమే, అర్హత లేదు నాకు. నిజమే, అర్హత లేదు నాకు. కానీ దేవుని యొక్క సహాయం పొందుకోవాలనే ఆశగా ఉన్నది. దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తే చూసి సంతోషించాలనే ఆశగా ఉన్నది అని దేవుణ్ణి అడిగితే దేవునికి సహాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. నా దేవుడు తన యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రమూ త్రోసివేయడు. మనుషులు ఈ లోకంలో త్రోసివేస్తారు, మనుషులు నెట్టివేస్తారు, మనుషులు ఇతరులను తమ జీవితంలో నుండి త్రోలి వేస్తారు, గెంటి వేస్తారు, పక్కకు నెట్టివేస్తారు. కానీ దేవుడు ఎన్నడూ తన యుద్ధకు వచ్చి వారిని నెట్టివేయడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ మాట తెలియజేశాడు, నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని దేవుడు సెలవిచ్చాడు. త్రోసివేయని దేవుడు, విడిచిపెట్టని దేవుడు నీ పట్ల కృపను చూపిస్తున్నాడు, నీకు సహాయం చేయాలని ఆశిస్తున్నాడు, నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టాలని ఆశిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, దేవుని సహాయం పొందుకో. దేవుని మీద ఆధారపడు. నీ పరిచర్య గురించి, నీ జీవితం గురించి, నీ సంఘం గురించి, నీ జీవితం గురించి, నీ సాక్ష్యం గురించి, నీ బిడ్డల భవిష్యత్తు గురించి సమస్తము దేవుని చేతికి అప్పగించి దేవుడు ఇచ్చేటటువంటి సహాయం కోసం ఎదురుచూడు. ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దేవుడు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు చూపించేటటువంటి ఆ అద్భుతమైన సహాయం కోసం ఎదురుచూడు. ఆయన నీకు సహాయం చేసి నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టి అందరి ముందు నీ తల ఎత్తి నీ సాక్ష్యాన్ని కాపాడి అనేక మందికి దీవెనకరంగా నిలబెడతాడు. అలా నిలబెట్టగలిగిన దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తావా? నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తావా? అప్పగించి ప్రార్థన చేసి నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించు. ప్రార్థన చే ప్రార్థన కృపగలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవుని సహాయం. ఈ లోకంలో మనుషులు సాటి మనిషి కోసం సహాయపడగలరు, కానీ అది కొంత మట్టుకే ఉంటుంది. కానీ మా రక్షకుడువు, మా కోసం ప్రాణం పెట్టిన నీవు మా కోసం ఎంతైనా సహాయపడగలవు నాయన. ఎటువంటి దీనస్థితిలో మేమున్నా మమ్మల్ని విడిపించగలవు, మా జీవితాలను ఉద్ధరించగలవు. అయ్యా, నీ మీద ఆధారపడేటటువంటి కృప మాకు దయచేయండి తండ్రి. చాలాసార్లు మా జీవితంలో కష్టాలు సంభవించినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు తలెత్తినప్పుడు మేము మనుషుల వైపు చూసాము నాయన, మనుషులు ఇచ్చేటటువంటి సహాయం కోసం ఎదురు చూసాము నాయన. కానీ నిరాశే మిగిలింది, నిస్పృహే మిగిలింది, ఏమీ పొందుకోలేనటువంటి దీనస్థితిలో మేము మిగిలిపోయాం. అయితే మరికొన్నిసార్లు నీ మీద ఆధారపడ్డప్పుడు, నిన్ను ఆధారం చేసుకుని ముందుకు సాగినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాలు మేము చూసాం. ఎంతో మేలుతో కూడినటువంటి జవాబులు నీవు మాకు అనుగ్రహించటం మేము చూసి ఉన్నావు నాయన. ఎందుకో చాలాసార్లు విశ్వాసపు నేత్రాలతో మీ మీద ఆధారపడకుండా ఈ లోకం చూపుతున్నటువంటి సహాయాల కోసం ఎదురు చూసేవారిగా ఉన్నాం. అవును నాయన, మనుషుల ద్వారానే మాకు సహాయం చేస్తావు. కానీ ఆ మనుషులను నీవే ప్రేరేపించి నీ ప్రేమతో సహాయపడే విధంగా చేస్తావు. అటువంటి సహాయం ప్రభు మేము పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మా భవిష్యత్తును కట్టండి. మా జీవితంలో చదువు విషయంలో సహాయం చేయండి. మా జీవితంలో వ్యాపార విషయంలో సహాయం చేయండి. మా జీవితంలో వివాహ విషయంలో సహాయం చేయండి. కుటుంబ జీవిత విషయంలో సహాయం చేయండి. ప్రతి విషయంలో నీ సహాయం మాకు కావాల్సిందే. అటువంటి నీ సహాయం పొందుకొని నీకు మహిమకరంగా జీవించేటువంటి కృపను దయచేయమని, మా జీవితాలను కాపాడమని మా కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.